అతను పోలీస్ అధికారి, పోలీస్ శాఖలో కీలకమైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో డిఎస్పీ. తన ఉద్యోగాన్ని హోదాను మర్చిపోయి ఓ క్రిమినల్ లా ప్రవర్తించాడు. అధికార పార్టీ ఏజెంట్గా మారి చేయకూడని పనులు చేశాడు. ఇంతకు ఎవరా డిఎస్పీ? ఆయన చేసిన పనేంటి? దుగ్గ్యాల ప్రణీత్రావు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్లోని డిసిఆర్బిలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో డిఎస్పీగా పనిచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబి ఆపరేషన్స్ పేరిట కాంగ్రెస్తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు ప్రణీత్రావుపై ఆరోపణలున్నాయి. ఈయన ఫోన్ ట్యాపింగ్ బారిన పడ్డ వారిలో నాటి పిసిసి అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, నాటి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఉన్నారు. డిఎస్పీ ప్రణీత్రావు తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు 2021లోనే కరీంనగర్లో చెప్పారు రేవంత్ రెడ్డి. అంతేకాదు, నాటి సీఎం కేసీఆర్ డైరెక్షన్లో 30 మంది పోలీస్ అధికారులతో ప్రణీత్రావుకి ఓ టీంని ఏర్పాటు చేసి ఏకంగా డీజీపీపైనే నిఘా పెట్టినట్టు తెలిపారు. ఈ 30 మందిని కూడా ప్రణీత్ కుమారే సెలెక్ట్ చేసుకున్నాడట. వారందరూ ఆయన కంట్రోల్లో పనిచేసేవారు. ప్రణీత్రావుతో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లే వేధింపులు ఎదుర్కొన్నట్టు ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే తన బండారం బయటపడుతుందని భయపడ్డ ప్రణీత్రావు ఎస్ఐబి ఆఫీసులో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి రికార్డుల్ని మాయించేశాడు. 42 హార్డ్ డిస్కులని రిమూవ్ చేశాడు. ఆఫీసులోని లాగర్ రూమ్లో ఉన్న ల్యాప్టాప్ను కూడా ధ్వంసం చేసినట్టు ఆయనపై ఆరోపణలున్నాయి. కీలక నేతలకు చెందిన ఫోన్ ట్యాపింగ్ డేటా, కాల్ డేటా రికార్డ్, ఈఎంఈఐ నంబర్స్ని అతను ధ్వంసం చేశారని పోలీసులు చెప్పారు. ఎలక్ట్రీషియన్ సాయంతో సీసీ కెమెరాల్ని ఆఫ్ చేయించి డేటాబేస్లో ఉన్న మొత్తం డేటాని అతను రిమూవ్ చేసినట్టు తెలిపారు. ఇతనిపై ఆరోపణలు రావడంతో ఎస్ఐబి నుంచి ట్రాన్స్ఫర్ చేసి డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు. అనంతరం అధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. రాజకీయ నేతలతో పాటు పోలీస్ ఉన్నతాధికారులపై నిఘాకు ఆధారాలు లభించినట్టు తెలిసింది. ప్రణీత్పై ఆరోపణలు నిజమని తేలడంతో అసలు ఇతనితో ఈ పని చేయించిందెవరు అనే కోణంలో విచారణ సాగుతోంది.